27 సాహసం, 30లలో శక్తి, 40లలో సంపద, 50లలో వివేకం లేని వారికి అవి జీవితంలో ఎప్పటికీ రావు. మరిగే నీళ్లు ఆలుగడ్డని మెత్తగా చేస్తుంది, కోడిగుడ్డును గట్టిగా చేస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఒక్కటే, అలాగే మన అందరికీ ఉన్న సమస్యలు ఒక్కటే, మనం స్పందించే విధానమే దృఢంగా చేస్తాయి. పరిస్థితులకు లొంగకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగడమే విజేత లక్షణం. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పం వికసించడం మానదు. అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని, నీ పనిని ఆపకు, గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీలోనే ఉంటుంది. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠిన శ్రమ, అంకితభావం. ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది.